निकालो निकालो। हाँ नहीं सही है सही है। ఇక్కడ చూపియన్న ఆ చాప పేరు తెలుసా నీకు? ఏం పేరు? నా పేరు చాప। ఈ చాప పేరు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను। చాప పేరు పాంప్లెట్। వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయికృష్ణ మీసాలా। ఈరోజు మనం నాగర్ కర్నూల్ అయితే ఉన్నాం। ఈ నాగర్ కర్నూల్ ఇంత ముందుకు మనకు మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఉండేది। 2016లో కొత్త జిల్లాగా అయితే ఏర్పడ్డది ఈ నాగర్ కర్నూల్ జిల్లా। అయితే ఇది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్లు అయితే ఉంటుంది। హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్కి స్ఫూర్తిగా నాగర్ కర్నూల్లో కూడా మినీ ట్యాంక్ బండ్ అయితే ఏర్పాటు చేశారు। ఇప్పుడు మనం మినీ ట్యాంక్ బండ్ అయితే చూసేద్దాం పదండి। ఈ మినీ ట్యాంక్ బండ్ని కేసరి సముద్రం అనే పేరుతో కూడా పిలుస్తారు। ఈ మినీ ట్యాంక్ బండ్ నాగర్ కర్నూల్ నుంచి కల్వకుర్తికి వెళ్ళే దారిలో ఎండబెట్ల అనే విలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది। ఈ మినీ ట్యాంక్ బండ్ గురించి మాట్లాడుకుంటూ అలాగే నాగర్ కర్నూల్కి నాగర్ కర్నూల్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే నేను మాట్లాడతాను। మినీ ట్యాంక్ బండ్ దగ్గర మినీ ట్యాంక్ బండ్ గురించి వీడియో తీస్తుంటే ఇక్కడ కొంతమంది చేపలు అయితే పడుతున్నారు। చేపలు పట్టడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి వాళ్ళని వీడియో అయితే తీయడం జరిగింది చూడండి। ఇక్కడ చూపి ఆ చేప పేరు తెలుసా నీకు? ఏం పేరు? నా పేరు చేప। ఈ చేప పేరు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను। చేప పేరు పాంప్లెట్। ఎన్నుండే ఒకసారి బ్యాగ్ ఎత్తుతావా? అసలు చేపలు పడ్డాయో లేదో అనుకున్నాం, చాలా చేపలను అయితే పట్టారు వీళ్ళు। ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లాకి నాగర్ కర్నూల్ అనే పేరు ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం। బేసిక్గా నాగర్ కర్నూల్ హిస్టరీ వినాలంటే కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది, అర్థం కాదు। కాకపోతే మనం పేరు ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం ఈ వీడియోలో। అయితే నాగర్ కర్నూల్ని ఇంతకు ముందుకు ఇద్దరు అన్నదమ్ములు రాజులుగా ఉండి పరిపాలించారు। వాళ్ళ పేర్లు వచ్చేసి నాగన్న కందన ఇద్దరు రాజులు అయితే పరిపాలించారు। ఈ ఇద్దరి అన్నదమ్ముల పేరు ఆధారంగానే మనకి మొదట నాగర్నూర్ అనే పేరుతో పిలిచారంట, ఆ తర్వాత కందనూల్ అనే పేరుతో పిలిచారంట। కాలక్రమేణగా ఇప్పుడు నాగర్ కర్నూల్ అనే పేరుతో అయితే పిలుస్తున్నారు। నాగర్ కర్నూల్ పక్కల్లోనే మనకి నాగన్నూల్ అనే విలేజ్ కూడా ఉంటుంది, అది కూడా సేమ్ వీళ్ళ పేరు ఆధారంగానే వచ్చిందని చెప్తుంటారు। అలాగే నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర మనకి ప్రతి సంవత్సరం బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అయితే చేస్తారు। మినీ ట్యాంక్ బండ్ దగ్గర మనకి బుద్ధుని విగ్రహం కూడా ఉంది। ఈ బుద్ధుని విగ్రహం వచ్చేసి 30 అడుగుల దాకా ఉంటుంది। మినీ ట్యాంక్ బండ్లో ఉన్న ఈ బుద్ధుని విగ్రహానికి దాదాపు 60 లక్షల ఖర్చు అయితే అయ్యిందంట। ఈ మినీ ట్యాంక్ బండ్ వచ్చేసి మనకి వీకెండ్ టూర్స్ కానీ ఫ్యామిలీస్ టూర్స్ కానీ వెళ్ళి చూసి రావడానికి చాలా బాగుంటుంది। ఇంక ఈ మినీ ట్యాంక్ బండ్ దగ్గర వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్ మాత్రం దొరకకపోవచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావాలంటే మాత్రం మనకి నాగర్ కర్నూల్కే వెళ్ళాల్సి ఉంటుంది। సో మొత్తానికి మినీ ట్యాంక్ బండ్ గురించి వీడియో అయితే ఇది। ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో అయితే పెట్టుకోండి। మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం।